ఈమెయిల్ ద్వారా రజిత రాస్తున్నారు. భోజనం చేసే సమయంలో తుమ్మితే చేతులు కడుక్కోవాలా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తుమ్మటమే కాదు, తుమ్మటము, దగ్గటము, అరవటము, కోప్పడటము, ఏడవటము, చీదరించుకోవటము, అలాగే నిద్ర ఉపక్రమించటము, పక్కవారి నుంచి ఆక్రోశం, అరుపులు వినరావటము, ఈ తొమ్మిదిలో ఏది జరిగినా చెయ్యి కడుక్కోవాలి, కళ్ళు తుడుచుకోవాలి, శిరస్సు మీద నీళ్లు చల్లుకోవాలి. క్షుతం క్షుతంచ విజ్ఞేయం, క్షుతం రోగహరం మతం. న్యాయంగా తుమ్మనేది రోగాన్ని పోగొడుతుంది, కానీ ఆహారం తీసుకున్నప్పుడు తుమ్మొస్తే తీసుకున్నది ఏమవుతుంది? బయటకు వస్తుంది కదా, ఆ ప్రాంతం అంతా అయిపోతుంది కదా. అందుకే ధర్మశాస్త్రం భోజనం చేసే ముందు ఆచమనం చేయాలని, కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి, కళ్ళు తుడుచుకోవాలి, అలాగే నోరు ముక్కు చెవులు శుభ్రం చేసుకోవాలి, 8 సార్లు ఆచమనం చేయాలి. ఇది చేస్తే కనీసం 1 గంట సేపు తుమ్ము రాదు, దగ్గు రాదు. ఆచార సూత్రాలన్నీ ఆరోగ్య సూత్రాలు, అనుమానం ఏం లేదు. ఇప్పుడు జలుబు చేసినా మరొక ఇబ్బంది అయినా కానీ 2-3 సార్లు మనం బాగా ముఖం కడుక్కొని ఆచమనం బాగా చేసి తీర్థాన్ని కొంచెం అంత పుచ్చుకొని కళ్ళు తుడుచుకొని ముక్కును శుభ్రం చేసుకొని చెవులు శుభ్రం చేసుకొని పరమాత్మను ధ్యానం చేసుకొని వచ్చి కూర్చుంటే 1 గంట 2 గంటల దాకా తుమ్ము రాదు, దగ్గు రాదు. మనము తినే పదార్థం ముందర పడిందంటే పక్కన మరికొందరు కూర్చొని తింటుంటారు కదా, అక్కడ పడవచ్చు కదా, మన మీదే పడవచ్చు కదా. అందువల్ల ఇది శరీరంలోని ఒక వికార సూచన. తుమ్మంటే ఏమిటి? ఒక వికారం. ఆ వికారం వల్ల చేసేటువంటి భోజనానికి ఇబ్బంది కలగవచ్చు, పక్క ఇబ్బంది కలగవచ్చు, ఆరోగ్యానికి భంగం కలగవచ్చు. ఒక్కొక్కసారి అలా పైకి మనం ఎగదీస్తున్నప్పుడు మన మెతుకులే మన గొంతులో అడ్డము చిక్కోవచ్చు. మనం అంటాం కదా కూర అంటాం, పొరమారింది అంటాం. దాని ఎవరో వీళ్ళు పొలమారుడు అంటారు, అది పొల కాదు, పొర, పొరమారుట. అది లోపల 2 పొరలు ఉంటాయి, ఒకటి ఆహారం వెళ్ళేది, మరొకటి కేవలం గాలి వచ్చిపోవటానికి. పొరపాటున గాలి వచ్చిపోయే దాంట్లో అన్నం ఎదుగు పడింది అనుకోండి, అప్పుడు ఆహారం కాదు మనమే పోతాం, అదే పొర మారుట. తుమ్మినప్పుడు ఆ పని జరగవచ్చు. అందుకే దగ్గు తుమ్ము రాకుండా ప్రశాంతమైన స్థితిలో భోజనం చేయాలి. ఏడ్చుకుంటూ చేయకూడదు, కోపడుకుంటూ చేయకూడదు, అరుచుకుంటూ చేయకూడదు, ఆక్రోశిస్తూ చేయకూడదు. ఈ నియమాన్ని పెట్టుకోండి. భగవంతుణ్ణి ఆరాధించి జలాన్ని స్పృశించి భోజనానికి కూర్చుంటే ఇలాంటివేవి రావు, హాయిగా భోజనం.